చైతన్యరావు లావణ్య జంటగా చందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన చిత్రాలు వచ్చిన బిగ్ బెన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ వేసవిలో విడుదలకు సిద్దమవుతున్న ఆ చిత్రానికి డిజిటల్ పార్ట్నర్గా ఈటీవీ, ఈటీవీ విన్ వ్యవహరిస్తున్నాయి. చిత్రంలోని రెండో పాటను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల అంటూ సాగే ఈ పాటకు ప్రిన్స్ సంగీతాన్ని అందించారు. శ్రీనివాస్ మౌళి సాహిత్యాన్ని అందించగా ఎస్పీ చరణ్ పాటను ఆలపించారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ జెన్యున్లీ నైస్. విన్నప్పుడు ఇట్లా అందరు మెస్మరైజ్ అయిపోయినారు. ఒక్కసారి కంత సైలెన్స్ అయిపోయింది. చాలా మంచి వైబ్ ఉంది ఫిల్మ్ ది. ద విజువల్స్ ఆర్ రియలీ నైస్. అస్టౌండింగ్ వర్క్ ప్రిన్స్ గారు. ఐ వాజ్ రియలీ రియలీ సర్ప్రైజ్ టు హియర్ ద క్వాలిటీ ఆఫ్ ద సౌండ్. యాక్టింగ్ పరంగా కూడా చైతన్య ఇంపేషెంట్, ఈవెన్ ద లీడ్ యాక్టర్స్, ఎవ్రీ వన్ హెస్ డన్ అ రియలీ గుడ్ జాబ్. చూసిన కొన్ని విజువల్స్లో కూడా. ఎనీవే, ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. Watch this song and share it with your friends and family. త్వరలో మూవీ రిలీజ్ డేట్
అనౌన్స్ చేస్తాము, మంచి గుడ్ న్యూస్తో మేము ముందుకు వస్తాము. అండ్ వన్స్ అగైన్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, థ్యాంక్ యూ తరణ్ గారు ఫర్ గివింగ్ అస్, యూఆర్ ఆల్ న్యూ కమర్స్, ఐ మీన్ నేను కాకపోయినా న్యూ కమర్స్, సో ఇట్స్ ఆల్ ఎ గ్రేట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఫస్ట్ ఆల్రెడీ రంగమ్మ సాంగ్ రిలీజ్ అయింది, ఇట్స్ బీన్ అ వైరల్ సాంగ్, అందరూ చాలా సపోర్ట్ చేశారు ఆ సాంగ్కి, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. అండ్ ఇక్కడ నుంచి వెన్నెల ఆడపిల్ల సాంగ్ కూడా మీ ముందుకి వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ మా డైరెక్టర్ చందు గారు, ఫర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ లైఫ్, ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఆల్వేస్ బీన్ సపోర్టివ్, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ బిగ్ బెన్ సినిమాస్ నుంచి మా అందరికీ చాలా మంచి ఆపర్చునిటీ ఇది. నా పేరు శ్రీనివాస్ మౌళి, నేను ఈ సినిమాలో 3 పాటలు రాశాను. మొదటి పాట రంగమ్మ బాగా హిట్ అయింది, అలానే ఈ పాట వెన్నెల ఆడపిల్ల మన రజిత అండ్ దెన్ ఎస్పి చరణ్ గారు ఇద్దరు చాలా బాగా పాడారు. సో ఐఎమ్ హోపింగ్ ఈ పాట కూడా చాలా వెళ్తుందని, బాగా హిట్ అవుతుందని కోరుకున్నాను. అండ్ దెన్ సినిమాకి వాల్యూ యాడ్ అవుతుందని మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టామో దాన్ని మీరు అందరు రిసీవ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.